Please. ఏమనుకుంటున్నాను ఏమనుకుంటున్నాను సార్ ప్రతిపక్ష నాయకుడు అంటారా మీరు? ప్రతిపక్ష నాయకుడు అంటారా మీరు? మరి కుటుంబం చేయదు మీకు అసెంబ్లీకి వెళ్ళగా ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అంటారా మీరు? ప్రతిపక్ష నాయకుడు అంటారా మీరు? ప్రతిపక్ష నాయకుడు అంటారా మీరు? ప్రతిపక్ష నాయకులు లాప్తారా మీరు? అడగండి తప్పు ఎవరు చెప్పేదానికి సమాజం ఉంది ఎవరిచ్చాడు నీకు అనొద్దు అసెంబ్లీ పోకూడదాడు చెప్పేదానికి ఎవరు నువ్వు చెప్పేదానికి సమాజం ఉంది ఎవరిచ్చాడు నీకు అనొద్దు ఏంటో బుర్రీ చూస్తా.
ఏమనుకుంటున్నాను నువ్వు ఏమనుకుంటున్నాను ప్రతిపక్ష నాయకుడు అంటారా మీరు? ప్రతిపక్ష నాయకుడు అంటారా మీకు? ప్రతిపక్ష నాయకుడు అంటారా? ప్రతిపక్ష నాయకుడు అంటారా మీరు? ప్రతిపక్ష నాయకుడు అంటారా మీరు? ఎవరు మీరు? ప్రతిపక్ష నాయకుడు అంటారా మీరు? సీఎం గారు మాట్లాడదు గారు. అధ్యక్ష ఆయన మాట్లాడుతున్నారు. అధ్యక్ష మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్. ఎంతటి దారుణంగా ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారు అనే దానికి నిదర్శన అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రవేశించాల్సిన గేటే అది కాదు అధ్యక్ష. ఆయన గేట్ నెంబర్ 2 నుంచి మామూలుగా ప్రవేశించారు అధ్యక్ష. అలాంటిది తాను గేట్ నెంబర్ 2 నుంచి ప్రవేశించకుండా తాను కాలినడకన ఊరేగింపుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాని వాళ్ళు మిగిలిన వాళ్ళు పార్టీ కార్యకర్తలు తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఇలా అందరితో పాటు ఒక ప్రొసెషన్ గా తాను గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము. ఆ గేట్లలో ప్రవేశించేటప్పుడు న్యాచురల్ గా ఒక ప్రొసెషన్ గా వస్తూ ఉన్నప్పుడు ఎవడు సభ్యుడు కాదు, సభ్యులను మాత్రమే ప్రవేశపెట్టాలి అన్న నిబంధన ఉన్న నేపథ్యంలో
మార్షల్స్ పాపము రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కింద పెట్టి సభ్యులను మాత్రం లోపలికి తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో, యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ డ్రిల్, వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్, పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు. అధ్యక్ష, ఎంటైర్ క్లిప్పింగ్ లో మొత్తం చూస్తే కూడా ఎక్కడా కూడా ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వస్తున్న మాట ఏంది అధ్యక్ష? బాస్టర్డ్. మీరు అన్న మాట, యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కాలింగ్ ఒక ఎంప్లాయీని ఒక ఉద్యోగస్తుని ఉద్యోగస్తుని పట్టుకొని, ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకొని అధ్యక్ష బాస్టర్డ్ అని చెప్పి అంటామంటే ఎంత దారుణమైన తిట్ట అధ్యక్ష. అది శ్రీధర్ రెడ్డి బాస్టర్డ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిట్టడమే ఉంది. అందరితో ఆగిపోకుండా లోకేష్ అనే వ్యక్తి మాట్లాడలేదు. నాకు రాకుండా ముందు నాలుగు అడుగులు రెండేసి శ్రీధర్ రెడ్డి గారి మీద ఏకంగా గొంతు పట్టుకోవాలి. అధికారులను రావాలి, అధికారులు గొంతు పట్టుకోవడం ఏంది, ఇష్టమే తిట్టడమేంది. చూడండి, ఎవడి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నాడు అధ్యక్ష? ప్లీజ్, ఎవడి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నాడు అధ్యక్ష? శ్రీధర్